పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే సెప్టెంబర్ 29 ఆదివారం ఉదయం 10 గంటలకు హనుమకొండ నయీం నగర్ నాలా బ్రిడ్జ్ వద్దకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్రజలు ఎవరి మీద పూల వర్షం కురిపిస్తారో, ఎవరి మీద రాళ్ల వర్షం కురిపిస్తారో తెలుస్తుందని ఆయన సవాల్ విసిరారు. నయీం నగర్ నాలా పనులు ప్రారంభించి పూర్తి అయ్యే వరకు నిలబడి పని చేయించానన్నారు. కేటీఆర్ రాజకీయ విలువలు లేకుండా మాట్లాడుతున్నాడని, క్షమాపణ చెప్పాల్సిందే అంటూ నాయని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన కులాభిషేకాలు చేయించుకుంటాడు. జల్ది జల్ది ఉడకబెట్టాడా? ఈ శిపాయి వచ్చినాక అయిపోయింది కదా, ఈయననే మొదలు పెట్టాడా, ఈయన అయిపోయింది కదా, మొత్తం అయిపోయింది కదా. వాళ్ళని చేయని చెప్పిపోవడం మనం చేసేది చెప్పుకోవాలి. ఏమి చదువుకున్నావో తెలియదు కానీ మరి నీకు అది ఏ విధంగా నవ్వు వచ్చిందో వాడు వీడియో అని మాట్లాడి స్థాయిని దిగదారుస్తుంటుంది. నీకు ఒక్కటే స్వీట్లో ప్రశ్నిస్తున్నాను కేటీఆర్, నయన్ నగర్ బ్రిడ్జ్ మీద మీరు కట్టినామని అంటున్నారు కదా, అదే నయన్ నగర్ బ్రిడ్జ్ మీద ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు నేను వచ్చి కూర్చుంటాను. మీరు రండి, కులాభిషేకం చేసేసి అంటే పని చేసాను కాబట్టి కులాభిషేకం చేసేసి దాన్ని కూడా ఓర్వలేగా జీర్ణించుకోలేకపోయి నీ స్థాయికి దిగదారి మాట్లాడుతున్నాం అంటే వాడు చేయనుడో వాడో చెప్పుకుంటున్నాడు, మీరు చెప్పుకోలేకపోతున్నారు అంటే వాడు వీడు అని మాట్లాడటం ఈ సంస్కార హీనతత్వానికి నిదర్శనంగా ఒప్పుకుంటున్నారు అంటే.